అమెజాన్ అడవుల్లో అద్భుతం జరిగింది. క్రూర మృగాలు తిరిగే కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య 40 రోజుల పాటు తమ ప్రాణాలను నిలుపుకున్నారు 4 పసివాళ్లు. మృత్యువుతో యుద్ధం చేసి విజయం సాధించారు. కొలంబియాలో జరిగిన ఈ మిరకిల్ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలోకెల్లా దట్టమైన భీకరమైన అరణ్యాలు అమెజాన్ అడవులు. పొడవాటి చెట్లు, ఒక్కసారిగా మారిపోయే వాతావరణం, క్రూర మృగాలతో నిండిన ఆ కీకారణ్యంలో ప్రతి అడుగు ప్రాణాంతకమే. అంతటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ 4 చిన్నారులు 40 రోజుల పాటు తమ ప్రాణాలు నిలుపుకున్నారు. 7 వయసున్న చిన్నారిని కాపాడుకుంటూ ఆ చిన్నారులు చేసిన పోరాటం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. కొలంబియా విమాన ప్రమాదంలో అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన 4 చిన్నారులను సజీవంగా గుర్తించింది ఆ దేశ సైన్యం. సైనికులతో చిన్నారులు ఉన్న దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది కొలంబియా మిలిటరీ. మా ప్రయత్నాలు ఫలించాయి అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మే 1 కొలంబియాలోని గౌవియారే ప్రాంతంలోని దట్టమైన అమెజాన్ అటవీ ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలింది. అందులో మొత్తం 7 ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్యతో విమానం కూలిపోగా మే 16 ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక సిబ్బంది. ఓ మహిళతో పాటు పైలట్, గైడ్ మృతదేహాలు గుర్తించారు. అయితే 13, 11, 9 చిన్నారులతో పాటు 7 వయసున్న పసికందు ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఆపరేషన్ హోప్ ప్రారంభించింది కొలంబియన్ ఆర్మీ. చిన్నారుల కోసం కారడవిని జల్లెడ పట్టింది. అడవిలో పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియచేసేలా మే 18 తొలి సంకేతం అందింది. చిన్న గుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాల సీసా, సగం తిన్న పండు వంటివి అక్కడ కనిపించాయి. దీంతో తప్పిపోయిన చిన్నారులు సజీవంగా ఉన్నారు అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు కొలంబియా అధ్యక్షుడు పెట్రో. కానీ రోజులు గడుస్తున్నా పిల్లల ఆచూకీ దొరకపోవడంతో అనుమానాలు, భయాలు పెరిగిపోయాయి. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను చేరుకున్నారు సైనికులు. దీంతో కొలంబియా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కానీ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇన్ని రోజుల పాటు పసివాళ్లు తమను తాము ఎలా కాపాడుకున్నారనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది.